నెల్లూరు జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన వివాహిత పోలీసులకు చిక్కింది. కొవ్వూరు పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించారు. కేసును త్వరగా ఛేదించిన సిబ్బందిని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి అభినందించారు. ఇక త్వరలోనే రివార్డును కూడా అందజేస్తామని తెలిపారు. నేను ఎన్సిసి కళ్యాణమంటపం ఎదురుగా బోర్ల బొక్క బొర్ల పడి ముక్కు నుండి నోటి నుండి కొంత రక్తం వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ సమాచారం వచ్చిన వెనువెంటనే బండికాల రవీంద్రకు సంబంధించినటువంటి భార్య బండికాల సమత ఆమె గ్రామ వాలంటీర్గా పనిచేస్తుంది. ఆమె వచ్చి నా భర్త అనుమానాస్పద మృతిలో చనిపోయినట్టుగా ఒక 5 డేస్ బ్యాక్ స్థానిక సబ్ ఇన్స్పెక్టరు సిహెచ్ కృష్ణారెడ్డి గారికి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. చేసిన వెనువెంటనే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి వారి యొక్క సిబ్బంది ది డే 1 మొదటి రోజు నుంచినే ఆ యొక్క శవం యొక్క పడినటువంటి పరిస్థితిని బట్టి అనుమానాస్పద మృతి కింద తీసుకొని ఇది ఈ వ్యక్తి సహజ మరణం కాదు అనేది అప్పట్లోనే పోలీసుల్లో ఒక అనుమానం అయితే రేకెత్తించినట్టుగా శవ యొక్క పరిస్థితిని బట్టి ఇది కనుగొన్నారు.